A warm welcome you all. This is Yuvraj Sai Kumar. Sunday special topic for you. Adem ledandi mitrulu shatrulu gurinchi. A small discussion with my friend. Hi Raj. Hello Yuvraj. Neeku friends unnara? Yeah, sure unnaru. Neeku enemies unnara? Ah, unnaru Yuvraj. But friends kanna enemies ekku unnaru. Endukalla? అంతే రాజు ఎక్కువ ఎనిమిస్ అందులో వచ్చేస్తారు. నాకు ఒక చిన్న డౌట్, ఈ లోకంలో శత్రువులు లేరు మిత్రులు లేరు, బట్ ఉన్న శత్రువులు కానీ మిత్రులు కానీ ఎక్కడి నుంచి వస్తారు అన్నది క్వశ్చన్. ఇప్పుడు మనకు మిత్రులు శత్రువులు అనేది ఎక్కడి నుంచి రాదు, మిత్రుల నుంచే వస్తారు. అవును కరెక్ట్. టూ వేస్ ఉన్నాయి. ఫస్ట్ వే వచ్చేసి ఒక వ్యక్తి తన మిస్అండర్స్టాండింగ్ వల్ల శత్రువులు సంపాదించుకుంటాడు, అది ఒకటి. రెండోది వచ్చేసి ఇద్దరు వ్యక్తుల మధ్య శత్రుత ఎలా ఏర్పడతారంటే వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఐ మీన్ రావడం వల్ల, వాళ్ళిద్దరు మధ్య మిస్అండర్స్టాండింగ్ జరగడం వల్ల అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు టూ వేస్ ఉన్నాయి. ఒకటి మిత్రుడు శత్రువుగా మారుతాడు, శత్రువు మిత్రుడుగా మారుతాడు. ఓకే, ఇది మామూలుగా మనం సమాజంలో చూసేటివి. ఇప్పుడు ఫస్ట్ చెప్పచ్చు, ఒక మిత్రుడు శత్రువులు ఎలా మారుతాడంటే దాని టూ వేస్ ఉన్నాయి. ఒకటి మిస్అండర్స్టాండింగ్, రెండోది వచ్చేసి వేరే పర్సన్ ఎంటర్ అవడం వల్ల. ఓకే సరే, నాకు నేను చూసిన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చూసిన జరిగిన జరిగింది అనుకో, జరిగిందినే అనుకోబ్బా. డిప్లొమా చదివేటప్పుడు నేను అరుణు రాజు అనే ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. రాజు అంటే అనుకుంటా, అయ్యో రాజు నేనేం కాదు జస్ట్ అనుకో, వాళ్ళు రియలైజ్ అవుతుంది జస్ట్ అనుకో. ఓకే, అసంప్షన్ చేసుకో. రాజు అరుణ్ బెస్ట్ ఫ్రెండ్స్. ఎంత ఫ్రెండ్స్ అంటే వేరే వ్యక్తి వాళ్ళకి ఎంటర్ అయ్యి కొట్టాలంటే ఓన్లీ కొడితే ఇద్దరు వెళ్ళిపోతారు. ఫస్ట్ ఇద్దరు అన్ని దాంట్లో ఫస్ట్ అలా ఉండేవాళ్ళు. డిప్లొమా ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ ఫస్ట్ లో సెకండ్ ఇయర్ లాస్ట్ అనుకుంటా, లాస్ట్ లో చేసి ఒక అమ్మాయి అయింది. ఇంట్రెస్టింగ్. అసలు ఎలా అంటే వాళ్ళిద్దరు చాలా మంచి ఫ్రెండ్స్ అనమాట. స్వప్నిక అమ్మాయి మీద రాజు అరుణ్ అంటే కాలేజ్ మొత్తం ఒక ఒక మంచి గుడ్ నేమ్, ఇద్దరు బాగా చదువుతారు, బ్యాక్ బ్యాక్ సైడ్ బాగా చదువుతారు అనమాట. ఓకే, బాగా జరిగిన స్వప్నిక వచ్చింది. స్వప్నిక వాళ్ళ బిహేవియర్ చూసి వీళ్ళిద్దరి మధ్య లేకపోతే మనం ఏమన్నా గుడ్ గుడ్ ఫ్రెండ్ వాళ్ళు ఇబ్బంది చేసుకోవచ్చు అని ఆమె థింక్ చేశారు. అలా థింక్ చేసి ఇప్పుడు ఒక రోజు అమ్మ అడిగింది డైరెక్ట్ గానే, మీ ఫ్రెండ్షిప్ లైక్ నేను రావచ్చా అని, అంటే మీరు ఇద్దరు ఎలా ఉన్నారో, ఇప్పుడు మనం ముగ్గురం బాగా కలిసి ఉన్నాము అని షేర్ చేసుకున్నాము, కలిసి చదువుకున్నాము అని అర్థమైంది. అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయి ఏమి కొంచెం డిగ్నిఫైడ్ అంటే ట్రెడిషనల్ గా ఉండాలి, ఎవరితో మాట్లాడదు, క్యారెక్టర్ గుడ్ బాగుంటుంది. ఇప్పుడు మనలో ఉంటారా రాజు సరే అని ఒక అమ్మాయి గర్ల్ బెస్ట్ ఫ్రెండ్ ఉంటే బాగుంటది అని అనుకునేవాళ్ళు. వాళ్ళు ఇప్పుడు డిస్కస్ చేసి రూమ్ లో డిస్కస్ చేసి అనుకున్నారు అనమాట. అంటే వాళ్ళిద్దరు రూమ్ లో డిస్కస్ చేసి అనుకున్నారు. ఓకే అనుకున్నారు, ఎందుకంటే అంటే ఇద్దరు బాయ్స్ అంటే ఏమో ఉండదు, అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్ ఉంటే బాగుంటది బాగుంటది అంటే కొంత సినిమాలు వచ్చినాయి కదా, సినిమాలు ఎఫెక్ట్ అంటారు అనుకున్నారు. స్వప్నిక కొంచెం క్యారెక్టర్ మళ్ళీ అరుణ్ రాజు కొంచెం హ్యాండ్సప్ ఉంటాను, నీవే మాట చెప్పారు అది వాడు బాగుంటారు, వాడు ఇన్షర్ట్ చేస్తారు కొంచెం నేను కాదు అంటే అర్థం చేసుకో. రాజు బాగుంటారు, తనకు స్వప్నిక రాజు అంటే ఇష్టం లైక్ అంటే బాగుంటారు, మ్యారేజ్ చేస్తున్నారు అంటే బాగా అనుకునేవాడి అనుకునేది అనుకునే ఒకరోజు ప్రపోజ్ చేసింది అంటే నాకు కాదు చెప్తాను. ప్రపోజ్ చేసింది ఓకే, రాజు కూడా తను అబ్జర్వ్ చేస్తున్నాడు కదా, అబ్జర్వ్ చేస్తున్నాడు తన క్యారెక్టర్ గ్రూప్ కదా, అమ్మాయిలో ఏముందో చూసారు అమ్మాయి గుడ్, సో యాక్సెప్ట్ చేసినాడు. యాక్సెప్ట్ చేసినాడు. ఇంకా రాజు అరుణ్ మంచి ఫ్రెండ్స్ కదా, రాజు వచ్చేసి 24/7 చూసి స్వప్నిక కొంచెం కూలుకున్నాడు, లవ్ అన్నే పడేసుకోలేదు, ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు అసలు మర్చిపోయినాడా అని ఓ రోజు అడుగుతాడు అనమాట రాజు స్వప్నిక.
రాజు నువ్వు అరుణ్తో కొంచెం ముందు నాతో కూడా టైం స్పెండ్ చేయి, ఎక్కువ అరుణ్తో ఉంటావు అది ఇది అంటారు. కొంచెం గొడవ వస్తాయి అనమాట, గొడవ వచ్చే గుడికి అంటే మొత్తం వాళ్ళు నాతో ఉండు అలా మీతో ఆ అమ్మాయితో టైం స్పెండ్ చేయాలని ఆ అమ్మాయి ఒపీనియన్. రాజు ఏమంటాడంటే, లేదు వాళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్, వాళ్ళతో ఉంటాను బట్ నీతో ఉంటాను, వాళ్ళతో ఉండే తిరిగితే ఉండను అనేకుంటే పాప మిస్ అండర్స్టాండ్ చేసుకునేసి పర్యాలుగా క్వశ్చన్ అడుగుతాను ఏమనుకోద్దానికి. సర్లేని మనవాడు ఆ క్వశ్చన్ ఏం తెలియదు అనమాట, అడుగుని చెప్పాడు. నీకు నేను కావాలా అరుణ్ కావాలా అని క్వశ్చన్ అడిగింది. అసలు రాజు అయితే షాక్ అనుకో, షాక్ అయిపోయినాడు. నాకు నువ్వు అవసరం లేదు, నా బెస్ట్ ఫ్రెండే కావాలి. అంటే నీ ఫ్రెండ్ లేనప్పుడు అడిగాడు? ఫ్రెండ్ లేనప్పుడు. ఓకే ఓకే, బెస్ట్ ఫ్రెండే కదా, నాకు అరుణే కావాలి, అరుణే కావాలి అంటే అట్లా అని చెప్పాడు. మొహాలే చెప్పాడు, సెకండ్ కూడా వాడు థింక్ చేయాలి చెప్పాడు. అప్పుడు తన రియాక్షన్, తన రియాక్షన్ అయ్యో మేము సరే అని సరే బ్రేకప్ చెప్పుకొని విడిపోయినారు అనమాట. ఓకే, ఈ మ్యాటర్ అరుణ్కి తెలియదు. ఓకే, చెప్తే మీ ఇద్దరి మధ్య ఉంది, చెప్తే ఫీల్ అవుతాడు. ఓకే, యాజ్ ఇట్ ఈస్ గా వాళ్ళిద్దరు ఎలా కంటిన్యూ ఫ్రెండ్ గా కంటిన్యూ అవుతాడు, కంటిన్యూ అవుతా ఉన్నాడు. అరుణ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలియకుండా మేనేజ్ చేస్తా ఉన్నాడు. స్వప్నిక కూడా చెప్పినాడు, నా ముందర చెప్పినా కానీ అరుణ్ ముందు చెప్పకూడదు. ఆ స్వప్నిక కూడా అదే అలానే ఉంది, ఇద్దరి మధ్య ఉంది, ఇప్పుడు ఉంది. మళ్ళీ ఆ తర్వాత వచ్చేసి అదే స్వప్నిక అనే అమ్మాయి అరుణ్ ప్రపోజ్ చేస్తుంది. నెక్స్ట్ ఇయర్ లో ప్రపోజ్ చేస్తే అరుణ్ యాక్సెప్ట్ చేస్తాడు, ఎందుకంటే ఆ అమ్మాయికి క్యారెక్టర్ డిగ్నిటీ ఒక రోజు రాజును అరుణ్ వచ్చేసి వేరే చోటు వెళ్తారు. అప్పుడు ఫోన్ చేసి స్వప్నిక ఎందుకు నన్ను తీసుకెళ్ళలేదు, నాకన్నా మీ ఫ్రెండ్ ఎక్కువ అని అడుగుతారు. అరుణ్ ఫోన్ చేస్తాడు, ఫోన్ కట్ చేసి వినపడక కట్ చేసి మళ్ళీ క్లాస్ రూమ్ లో అడుగుతారు. మరుసటి రోజు వచ్చిన తర్వాత క్లాస్ రూమ్ లో అడుగుతారు, ఏం నేను ఫోన్ కట్ చేసావు, నేను ఎక్కువ ఇప్పుడు అడుగుతున్నా చెప్పు, నీకు నేను ఎక్కువ నీ ఫ్రెండ్ ఎక్కువ అంటే రాజు ఎక్కువ అని. ఓకే, సేమ్ నీ రాజుతో అడిగిన అరుణ్ ఓకే. అరుణ్ వచ్చేసి ఏమంటాడంటే, నాకు రాజు కన్నా నువ్వే ఎక్కువ. ఓకే, ముందు లాగా సీన్ రివర్స్ అయింది కూడా, రాజు కన్నా నువ్వే ఎక్కువ అని చెప్తారు. అది రాజు అంటే ఎంటర్ అవుతున్నాడు, వాళ్ళ డిస్కషన్ బట్టి బయట ఉండి వింటాడు. ఓకే ఓకే, రాజు విన్నాడు, అరుణ్ ఏం చెప్తాడు, ఎలా థింక్ చేస్తాడు అని రాజు విన్నాడు. అది వింటానే వాడు నిజంగానే షాక్ లోకి వెళ్ళిపోయాడు, తనతో మాట్లాడలేదు. ఇంకా వాళ్ళిద్దరు లవ్ డిస్టర్బ్ కావద్దు అని వాడు సింగిల్ గా ఉండడం, సింగిల్ గా పోవడం, అరుణ్ తెలియకుండా ఇద్దరు మాట్లాడితే తెలియకుండా అరుణ్ అవాయిడ్ చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళిద్దరు స్వప్నిక అండ్ అరుణ్. ఇప్పుడు ఇంకేమర్థమైంది, ఇప్పుడు వాళ్ళిద్దరు ఒకటి కదా, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ హ్యాపీనెస్ కోసం రాజు సైడ్ అయిపోయాడు. అంటే వాళ్ళతో ఫ్రెండ్షిప్ లేకుండా, ఫ్రెండ్షిప్ లేకుండా వచ్చాడు. కానీ రాజుకు మాత్రం అరుణ్ ఎప్పుడు బెస్ట్ ఫ్రెండే. ఓకే, కానీ అరుణ్ ఏమనుకున్నాడు, నాతో మాట్లాడలేదు, నేను అవాయిడ్ చేస్తున్నాడు, అంటే మేమైతే లవ్ చేసుకోవడం ఇష్టం లేదు. ఓకే, అక్కడ మిస్అండర్స్టాండింగ్ చేసుకున్న దాని వల్ల ఎనిమి అనుకున్నాడు రాజు. అప్పటి నుంచి అసలు మాట్లాడకూడదు, ఫైనల్ గా ఎనిమి టైప్ అయిపోతారు. చూసావా, ఇప్పుడు ఒక ఫ్రెండ్ అనేది బెస్ట్ ఫ్రెండ్స్ అనేది ఎలా ఎనిమిగా చేంజ్ అవుతారు అంటే, ఒక అనదర్ పర్సన్ వాళ్ళ లైఫ్ లో కంట్రోల్ అయ్యి వాళ్ళు చేసే ఏమంటారు అంటే వాళ్ళు చేసే పనులు బట్టి, పనులు బట్టి బిహేవియర్ బట్టి ఎనిమిస్ అవుతారు. ఓకే, అంతే ఫ్రెండ్స్ నుంచి ఎనిమిస్ లాగా తయారవుతారు. థ్యాంక్ యూ. ఇందాక చెప్పింది అది మిత్రుడి నుంచి శత్రువుకి ఎలా కన్వర్ట్ అవుతారు, ఇప్పుడు చెప్పబోయేది శత్రువు నుంచి మిత్రుడికి ఎలా కన్వర్ట్ అవుతారు. ఇదైతే రియల్ లైఫ్ అయ్యా? ఓకే, అంటే నీ లైఫ్ లో జరిగిందా? నా లైఫ్ లోనే, నాది నా ప్రొఫెషనల్ స్టోరీ నేను. తన పేరు బాను జరిగింది. ఓకే, తను మా కాలేజ్ కుమార్, తను మా కాలేజ్ కాలేజ్ ఇద్దరం పెట్టుకున్నాను. తను పలనే గర్ల్స్ పాలిటెక్నిక్, నేను గవర్నమెంట్ పాలిటెక్నిక్ పొందుతాను. ఎక్కడ సార్ మనకు నువ్వు డిప్లొమా కదా, నీకు తెలిసి ఉండాలి
సెకండ్ ఇయర్ తర్వాత వన్ మంత్ మనకు ట్రైనింగ్ ఉంటుంది. అప్పుడు ఇద్దరం కలిసి మదనపల్లి బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ లో ట్రైనింగ్ తీసుకున్నాం. ట్రైనింగ్ తీసుకుందాం అంటే నేను ఎక్కువ కలుస్తాను మాట అంటే అప్పటికే అమ్మాయి తెలుసా నీకు? తెలీదు అసలు, ఎవరు కూడా తెలియదు, అమ్మాయి పేరు చూడలేదు. అప్పుడు ఏం జరిగిందంటే తను వచ్చింది, నేను వెళ్ళాను. వన్ వీక్ అసలు మా ఇద్దరు ఎవరంటే ఒకటి తెలియదు, నెక్స్ట్ ఉన్న కూడా చూడలేదు, అబ్జర్వ్ చేయాలి తెలియదు. జరిగే వరకు ఒక రోజు మా ఫ్రెండ్ ఉంటాడు, వాడు ఆ అమ్మాయి ఫేస్బుక్ అమ్మాయికి ఎంత డౌట్ వచ్చేప్పటికి ఆ అబ్బాయి తీసుకు అమ్మాయి చెప్పించింది. ఆ అబ్బాయి క్లియర్ చేసినాడు, క్లియర్ చేసి ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ నా దాంట్లో సేవ్ చేసినాడు. నీ మొబైల్? నా మొబైల్ సేవ్ చేసినాడు. సేవ్ చేసింటే ఫ్రెండ్ టూ అని సేవ్ చేసినాడు. ఫ్రెండ్ టూ అంటే నాకు చాలా ఫ్రెండ్స్ లే, అది మా మంతలో అనుకొని అంటే మా ఫ్రెండ్ ఎదురు అమ్మాయి ఫ్రెండ్ టూ అని సేవ్ చేసింటే ఆ నెంబర్ మెసేజ్ చేసింది. ఓకే, మెసేజ్ చేసే కొరికి అలా కన్వర్సేషన్ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు తెలియదు. మార్నింగ్ చూస్తే ఏదో మెసేజ్ వస్తుంది, మెసేజ్ ఉంటే మార్నింగ్ నేను కాల్ చేసినా టైంకు అలా కాల్ చేసి సండే అనుకుంటున్నాను. కాల్ చేశాను, కాల్ చేసిన తర్వాత ఎవరండి మెసేజ్ చేస్తున్నారు, అలా మెసేజ్ చేయకండి, ఇంకా మెసేజ్ చేయకండి. అమ్మా ఎవరు తెలుసా, ఏమో నీ కళ్ళు దొరికినాయా? నేనైతే షాక్ నిజంగానే, కళ్ళు దొరికినాయా, నువ్వే మెసేజ్ చేసింది ఒకసారి చూస్తూ అని చెప్పింది. సరే అని నేను చూశాను, అని మెసేజ్ లేము లేవు నాకు నా సైడ్ నుంచి, అన్ని ఆ పాప సైడ్ నుంచి ఉన్నాయి. ఇంకా సరే అని ఎవరని తన ప్రొఫైల్ చేశాను, ఉన్నింది. మళ్ళీ వన్ అవర్ తర్వాత డిలీట్ చేసింది. సరే అని కొన్ని డేస్ తర్వాత అమ్మ మళ్ళీ ప్రొఫైల్ పెట్టింది, ఇంకో 10 డేస్ తర్వాత. ఓ ఏమైనా నేను అబ్జర్వ్ చేశాను, అప్పుడు చూసాను అనమాట అమ్మాయిని ఫస్ట్ టైం ఇక్కడ బస్ స్టాండ్ లో చూసాను. చూసే కొడుకు ఓ ఏమైనా నన్ను తిట్టింది, బాగా కూర అనుకోండి అంటే ఫ్రాంక్ గా చెప్పేస్తాను కూర అనుకోండి. అంటే మళ్ళీ కొంచెం పొగలు వెళ్ళనుకోండి సరే అని తనతో మాట్లాడలేదు అసలు. ఎప్పుడు అసలు వన్ మంత్ అయితే వన్ మంత్ తెలిస్తే ఎవరితో మాట్లాడలేదు. ఇంకా అనుకోకుండా ఒక రోజు మనకు డిమాండ్ ఉండదు, అది స్టార్ట్ అయింది. నేను వెళ్ళిపోయాను అనుకోకుండా ఒక రోజు, సరే అమ్మని ఇలా హర్ట్ చేశాను కదా, సరే అని నేను మెసేజ్ చేశాను, సారీ ఇలా మా మందలు చేసింది తెలీదు, తను చేసిన తప్పు నేను క్షమ చేయాలనుకుంటాను. సరే పర్లేదండి, నేనే తప్పు మాట్లాడాను, అలా అనుకోండి మీరే చేశారు నేను చేయలేదు అని చెప్పింటే బాగుందని చెప్పింది. సరే అని తను మాట్లాడే విధానం బట్టి నాకు అర్థమైంది, ఓకే మనకు లైఫ్ లో విషయం అంటే బాగుంది అని బాగుంది అనుకుని తనతో బాగా స్టార్టింగ్ చేశానండి. బెస్ట్ అండర్స్టాండింగ్, బెస్ట్ అండర్స్టాండింగ్. తను ఐ మీన్ సాంగ్ సింగర్ అనమాట, మంచి సింగర్. యాక్చువల్ గా తన కోసము పొద్దుట్లు వేరైన సింగర్ ఉంటే తన కోసం మాట్లాడాను అనమాట, అంటే తను పాడే ఛాన్స్ ఇస్తాను అని. మాట్లాడాను అంటే తను బాగా పడతాను కదా, విన్నాను కదా బాగా పడతాను అని వెళ్ళి మాట్లాడాను. ఆ సార్ కూడా ఓకే అని చెప్పాడు. లాస్ట్ మూడు తను చేతి పాట ఎక్కడ రాలేదు, మంచి సింగర్ అనుకో, మళ్ళీ పాడతాను అసలు వాయిస్ ఇద్దరు ఎక్స్ట్రాడనరీ, అసలు మరి బాగుపడుతుంది వినాలా. అలా నా బెస్ట్ ఫ్రెండ్, నా లైఫ్ లో బెస్ట్ వన్ ఫ్రెండ్ అంటే బాగుంది, లైక్ సిస్టర్ అంటే మా అమ్మ కాకుండా వేరే అమ్మకు పుట్టిన తోబుట్టు అనుకో, అసలు బెస్ట్ సిస్టర్ అక్క అనుకో. అక్క అంటే నాకు చెల్లెలు ఉన్నారు, ఇంకే నా అక్క ఒకటే కదా, వేరే అమ్మకు పుట్టిన అక్క అనుకో, చాలా బెస్ట్ ఫ్రెండ్ అనుకో. ఇది ఇందాక చెప్పిన రెండు స్టోరీలు, మిత్రుడు ఎలా పుట్టారు, శత్రువు ఎలా పుట్టారు అనుకో. ఐ మీన్ ఒకటి రియల్ పక్క, 100% పక్క, ఇంకోటి అజంప్షన్ అండ్ రియల్ లైఫ్. ఇప్పుడు శత్రువు ఎలా పుడతాడు, మిత్రుడు ఎలా పుడతాడు తెలుసా? మనం అర్థం చేసుకునే కెపాసిటీ ఉంటే అందరూ మన మిత్రులే, కానీ అర్థం చేసుకోకుండా మిస్అండర్స్టాండ్ చేసుకొని ఉంటే అందరూ శత్రువు. ఈ ఒక పాయింట్ అయితే 100% పక్కగా నేను చెప్పాను. బట్ శత్రువు కానీ మిత్రులు కానీ ఇద్దరు మనకు పాఠం, గురుపాఠం అనేది నేర్పిస్తారు. శత్రుడు వచ్చేసి మనకు ఎలా బతకాలని నేర్పిస్తాడు, మిత్రుడు వచ్చేసి సపోర్టింగ్ గా ఎలా సపోర్ట్ చేయాలి. అది దాన్ని ఇద్దరు వల్ల మనం లెసన్ అయితే నేర్చుకుంటాం. అది కాదు, అది కాదు యువరాజ్, ఇట్లా రెండు స్టోరీ చెప్పాను కదా, నీ రియల్ లైఫ్ లో ఏమైనా నువ్వు ఫేస్ చేసావా, ఐ మీన్ ఎవరైనా చూసావా, ఐ మీన్ పల్లెల్లో చూసావా,
అంటే మేబీ మీరు పల్లె కదా సిటీ అనుకో. యో కాదు యా, మాది కూడా పల్లె అయ్యా మీలాగా. ఓకే అంటే చూసావా? అంటే చూడలేదు కానీ, చూడలేదు ఎక్స్పీరియన్స్ చేయలేదు కానీ చదివాను యా. ఓకే ఇంట్రెస్టింగ్ చెప్పు. అది ఒక స్టోరీ యా. ఆ స్టోరీలో ఒక ఆవిడ ఊర్లో ల్యాప్టాప్ చూద్దాం అయ్యా. యో కాదు యా స్వామి. ఈ కథలో ఒక ఆవిడ వాళ్ళ ఊర్లో వాళ్ళందరూ ఆమెకి శత్రువులే అనమాట. అంటే ఆమె బిహేవియర్ ఎలా ఉందో లేదో పక్కన పెట్టేస్తే ఊర్లో వాళ్ళందరూ ఆమెకి శత్రువులే ఉంటారు. ఆమెకు మాత్రము ఎప్పుడు అంటే అందరితో మంచిగా మెలగాలి అనేసి ఒక ఉద్దేశం ఉంది. బట్ కానీ అందరూ శత్రువులే ఉంటారు. ఒకరోజు వాళ్ళ ఊరికి ఒక బిచ్చిగాడు వస్తాడు, అంటే భిక్షాటం చేసుకుంటూ ఇంటింటికి అడుక్కుంటూ ఉంటాడు, భిక్షాటం చేస్తూ ఉంటాడు. అప్పుడు ఈమె ఇంటికి వచ్చినప్పుడు ఆమె ఈ స్వామీజీని అడుగుదాము, అంటే గురూజీ లాగా భావిస్తుంది అనమాట. ఆ గురూజీని అడుగుదాము, ఏదైనా సొల్యూషన్ చెప్తాడు అనేసి. అప్పుడు వెళ్ళి ఈ బాధ అంతా చెప్పుకుంటాడు ఆమెకి, సారీ స్వామీజీకి, ఏదైతే బాధ ఉందో అందరూ శత్రువులే ఉన్నారు నాకు ఊరంతా, మిత్రులు ఎవరు లేరు అనేసి ఆమె బాధ అంతా స్వామీజీతో చెప్పుకుంటుంది. అప్పుడు ఆ స్వామీజీ అంటాడు, ఫస్ట్ బిచ్చం పెట్టి బొచ్చమ ఉందని అంటాడు. ఓకే అదన్నీ వెంటనే ఎవరైతే ఉన్నారో ఆమె పెద్ద రోకల మంటి తీసుకొని కొట్టేదని. అప్పుడు వెంటనే ఆ స్వామీజీ, ఆగమ్మా ఆగు, నేను నువ్వెందుకు ఇప్పుడు నన్ను కొట్టేదానికి వస్తున్నావు అనేసి అడిగితే, అప్పుడు ఆమె చెప్తాది, నువ్వు నన్ను దూషించావు కాబట్టి నిన్ను కొట్టేదానికి వస్తున్నా అనేసి చెప్తాది. అప్పుడు ఆ స్వామీజీ ఆన్సర్ చేస్తాడు, నిన్ను ఏదో ఒకటి అన్నాను కాబట్టే కదా నువ్వు నన్ను నాకు శత్రులాగా మారిపోయావు. అలా నువ్వు కూడా నీ ప్రవర్తను కూడా ఊర్లో వాళ్ళకి అలానే అనిపించింది, అందుకనేసి నీకు ఊరు వాళ్ళంతా శత్రులే ఉన్నారు, మిత్రులు లేకపోయారు. ఎప్పుడు నువ్వు మంచిగా ఉండు, నువ్వు మంచిగా ఉండడానికి ప్రయత్నించు, అప్పుడు ఊరంతా నీకు శత్రులు కాకుండా మిత్రులే ఉంటారు అనేసి ఆ స్వామీజీ చెప్తాడు. అప్పటి నుంచి ఆవిడ ఏవైతే ఉన్నారో ఆమె కాస్త అందరితో మంచిగా ఉంటూ, అందరితో మంచి మిత్రత్వం మెయింటైన్ చేస్తూ, అలాగా సాఫీగా లీడ్ లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడికి కథ అయిపోయింది. నాకు తెలిసి నా రియల్ లైఫ్ జరిగిన రెండు స్టోరీలో నేను చెప్పిన స్టోరీని బట్టి నాకు ఏమర్థం అవుతుందంటే, అర్థం చేసుకునే కెపాసిటీ లేక శత్రువులు కానీ నిజమైన శత్రువులు అయితే లేరుగా. అవునయ్యా కరెక్టే. మనం ఇంతగా డిస్కస్ చేసాం కదా, ఐ మీన్ డీప్ గా డిస్కస్ చేసేసా మిత్రులు శత్రువులు గురించి, దీని గురించి నీకేమర్థమైంది? ఐ మీన్ ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయకూడదు అనుకుంటున్నా? ఓకే దీన్ని బట్టి మాక్సిమం అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అంటే మనం డీప్ గా డిస్కషన్ చేసాం కాబట్టి, అంటే శత్రువు గురించి మిత్రుల గురించి. ఎప్పుడైనా కూడా మనం మాట్లాడే విధానం బట్టి మనకు అందరూ మిత్రులు అవ్వాలో లేదా అందరూ శత్రువులే అవ్వాలో అది మన మీదే ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోయా, నీ మనస్సే నీకు పెద్ద శత్రువు. మనం తీసుకునే డిసిషన్ బట్టే ఉంటది కదా, అందువల్లనే మనకు శత్రువులు పడతారు. నాకు తెలిసి ఈ లోకంలో ఎవరు పర్మనెంట్ కాదు, వీలైనంత వరకు మిత్రత్వంతో హ్యాపీగా ఉండాలి. ఇది అండి టుడే స్పెషల్ డిస్కషన్ విత్ మై ఫ్రెండ్ రాజ్ కుమార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు రాజ్ కుమార్ ఫర్ స్పెండింగ్ హిస్ వాల్యుబుల్ టైమ్ అండ్ షేరింగ్ హిస్ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ టు అస్. అతి త్వరలో మీ ముందుకు ఒక మంచి టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం. అండ్ దిస్ ఈజ్ యువర్ సాయి కుమార్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.